కమర్షియల్ హీరోకే చాలా ఎక్కువ కష్టం ఉంటుంది. ఒక కమర్షియల్ హీరోనే మల్టీ టాలెంటెడ్ అయి ఉండాలి. మర్చిపోయిన క్వశ్చన్ సార్. రవి గారు సార్, బండి గారు సార్, నేను వెంకట్ టెన్ టీవీ సార్. ఆల్రెడీ అంటే మీరు ఇప్పటిదాకా సినిమాలు మీద చేస్తే తెలుగు, ఆ తర్వాత మీ సినిమాలు మలయాళం డబ్ అయ్యేవి, కానీ ఇప్పుడు మొత్తం కూడా పాన్ ఇండియా చేస్తున్నారు సార్. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? దాంతోపాటు డబ్బింగ్ మీరు ఆల్ లాంగ్వేజ్ చెప్పారా, ఎట్లా అనిపించింది ఏంటి అసలు? లేదండి, తెలుగు వరకే డబ్బింగ్ చెప్పాను, ఇంకా వేరే లాంగ్వేజెస్లో చెప్పలేదు. ఎందుకంటే నాకు తమిళ్ వచ్చు, కానీ సినిమా బాగా రావాలని నేను చెప్పలేదు. ఎందుకంటే డెఫినెట్లీ నేను డబ్బింగ్ చెప్తే సినిమా పాడైపోద్దని తెలుసు. నాకేమి నా సొంత పైచ్యం నాకు ఉండదు. ఒక సినిమా చేసేప్పుడు సినిమా బాగుండాలి అనుకుంటాను. తమిళ్లో ఎవరైనా ఆ క్యారెక్టర్ కరెక్ట్గా తమిళ్ డిక్షన్ అంటే ఒక యాక్సెంట్ డిక్షన్ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అది సినిమా చూసేప్పుడు చాలా ఫీలింగ్ తీసుకొస్తుంది. సో డెఫినెట్లీ ఒక తమిళ్ పర్సనే చెప్పాలి, ఒక మలయాళం పర్సనే చెప్పాలి, ఒక హిందీ పర్సనే చెప్పాలి. ఇప్పుడు మనం ఎంత కాదన్న ఒక హిందీ యాక్టర్ మనం తెలుగు డబ్బింగ్ చేశాడంటే మన తెలుగు మాట్లాడినా మనకు కొడుతూ ఉంటుంది. సో అలాగే నేను తెలుగు వ్యక్తిని, నేను ఏ లాంగ్వేజ్ మాట్లాడినా అవతల వాళ్ళు కొడుతూ ఉంటుంది. సో అది డిస్టర్బ్ చేయకుండా సినిమా క్లీన్గా ఉండాలని ట్రై చేసాం. అండ్ మీరు అడిగిన దానికి ఇప్పటివరకు సినిమాలు ఎక్కువ మలయాళం అండ్ తెలుగులో వచ్చాయి, తెలుగు కాకుండా మలయాళంలో వచ్చేది. ఈసారి మాత్రం ఆల్ ఫోర్ లాంగ్వేజెస్ ఆల్ ఫైవ్ లాంగ్వేజెస్ అనుకున్నాం, ఇంక్లూడింగ్ హిందీ, మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ కింద ట్రై చేయాలనుకున్నాం. ఐ థింక్ ద జర్నీ స్టార్టెడ్. ఇది ఎలా ఓపెన్ అవుద్ది ఏంటి అనేది విల్ నో ఇన్ అనదర్ వన్ వీక్స్ టైం. సుకుమార్ గారు ఇక్కడ అండి. సురేష్, యా అంటే మీ సినిమాల్లో ఇప్పటివరకు చూస్తే మేకింగ్ కానీ బ్రిలియన్స్ కానీ గ్రాండ్గా ఉంటాయి. ప్రీవియస్ ఫిల్మ్ రంగస్థలంలో అయితే మేకింగ్ బ్రిలియన్స్తో పాటు ఒక అంటే డిస్క్రిమినేషన్ పాయింట్ రేజ్ చేశారు. సో ఈ మూవీలో ఎలాంటి కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే మీ నుంచి? ఇది ఒక క్యారెక్టర్కి ఎమోషనల్ జర్నీ అండి. ఇది చాలా గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ ఎమోషన్సే ఉంటాయండి. ఇది ఒక పుష్ప అనే క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ. అంటే మీకు అందరికీ పుష్ప పోస్టర్ కనిపిస్తుంది, కానీ సినిమా అంతా ఎమోషనల్ ఉంటుంది అని చెప్పాలంటే. సార్, సుకుమార్ గారి గురించి మీరు అడుగుతున్నప్పుడు సుకుమార్ గారు చెప్పలేరు, కానీ నేను మాత్రం ఒక ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను సార్. ఇది నాకు సంబంధించిన పుష్ప అనే సినిమాలో నేను ఒక ఆడియన్స్గా చెప్తున్నాను. నేను ఫీల్ అయింది అంటే నేను సినిమా చేసిన యాక్టర్ పరంగా చెప్పట్లేదు. నేను సుకుమార్ని ఒక ఆడియన్స్గా బయట నుంచి ఒక డైరెక్టర్ వర్క్ ఎలా ఉందో చూస్తే నేను ఫీల్ అయిన విషయం ఏంటంటే, సార్ నేను ఎగ్జాజురేట్ చేయట్లేదు, కమర్షియల్ సినిమా అని ఇలా కూడా చెప్పచ్చా అనేలాగా తీశాడు సినిమా. ఇందులో ఏ ఎగ్జాజురేషన్ లేదు. రేపు నిజంగా మీరందరూ సినిమా చూసి బాగుందని బ్లెస్ చేస్తే మాత్రం, మీకు సినిమా కానీ ఒక మ్యాజిక్ లాగా కనెక్ట్ అయితే మాత్రం సుకుమార్ గారికి మామూలు పేరు రాదు. ప్రతి డైరెక్టర్ వచ్చి సుకుమార్ గారితో పర్సనల్గా, సార్ మిమ్మల్ని కలిసి మీరు ఎలా కన్సీవ్ చేశారు సార్, ఏంటి సార్ ఇలా తీయచ్చా సార్ సినిమా అనేది ఒక్కొక్కరు వచ్చి క్లాసెస్ చెప్పించుకోకపోతే నేను షర్ట్ తిప్పేసి మైత్రి ఆఫీస్లో తిరుగుతా. సార్ నేను నా వర్క్ అయితే నేను సిగ్గుపడుతూ చెప్పగలను, కానీ అవతలాల గురించి చెప్పాలంటే మాత్రం ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే అది అవతలాల విషయం, వాళ్ళు ఎంత బ్రిలియంట్గా చేశారని నాకంటే దగ్గర నుంచి చూసిన వ్యక్తి లేదు. పిచ్చెక్కి చేస్తాడు మీకు సినిమా, నేను చెప్తున్నా తను తీసిన విధానం. రేపు అది హిట్ అవుద్దా బ్లాక్ బస్టర్ అవుద్దా ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. తన క్రాఫ్ట్ మాత్రం, తన ఎడిటింగ్, తన ఒక సీన్ కన్సీవ్ చేసిన విధానం, తన రాసిన విధానం, ఆర్టిస్ట్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన విధానం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మేకప్ టు డైలెక్ట్ టు ఎవ్రీ సింగిల్ థింగ్, రేపు మీ సినిమాలో చూస్తారు. ఇదైతే నేను బల్ల గుద్ది చెప్పగలను ఇందు గురించి. సార్ దేవి గారు, దేవి గారు, దిస్ ఇస్ రాజేష్.